రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వెంకటాపూర్ పోతిరెడ్డిపేట గ్రామాల మధ్య ఏర్పాటు చేస్తున్న ఫారెస్ట్ అర్బన్ పార్క్ పర్యాటకులను ఆకట్టుకుంటోంది. ఇక్కడ ఉన్న అటవీ ప్రాంతాన్ని మరింత దట్టమైన అటవీ ప్రాంతంగా మార్చడంతో పాటు ప్రజలకు ఆహ్లాదాన్ని పంచేలా పార్క్ను తయారు చేస్తున్నారు. 580 హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్న ఈ పార్కులో ముందుగా 50 హెక్టార్లలో అర్బన్ పార్క్ను అభివృద్ది చేస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆహ్లాదాన్ని పంచేలా ఏర్పాటవుతున్న అర్బన్ పార్క్పై దూరదర్శన్ ప్రత్యేక కథనం. రాజన్న సిరిసిల్ల జిల్లాలో అర్బన్ పార్క్ ఏర్పాటు పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. హరితహారంతో పచ్చదనాన్ని పెంచేలా గత ఏడాది నుంచి ఈ అర్బన్ పార్క్ పనులను చేపట్టారు. 580 హెక్టార్లను అర్బన్ పార్కు కోసం కేటాయించగా ముందుగా 50 హెక్టార్లలో అభివృద్ది పనులు జరుగుతున్నాయి. నర్సరీలు, ప్లాంటేషన్లను ఏర్పాటు చేసి ప్రస్తుతమున్న అడవిని దట్టమైన అడవిగా మార్చేలా చర్యలు తీసుకుంటున్నామని సిరిసిల్ల అటవీ రేంజ్ అధికారి శ్రీనివాసరావు దూరదర్శన్కు తెలిపారు. 580 హెక్టార్స్ టోటల్ ఎక్స్టెంట్ ఆఫ్ ఏరియా అది. అందులో ఫస్ట్ 50 హెక్టార్ల ఏరియాని తీసుకోవడం జరిగింది. 50 హెక్టార్ ఏరియాలో అర్బన్ పార్క్ డెవలప్ చేస్తూ, అంటే ప్లాంటేషన్స్, నర్సరీస్ ఇవి డెవలప్ చేస్తూ ఇన్న డెన్స్ అది ఫారెస్ట్ని ఇంకా డెన్స్ ఫారెస్ట్గా తయారు చేయడం కోసం 50 హెక్టార్స్ తీసుకున్నాము. అందులో యూనిక్గా విజిటర్స్కి అలౌ చేయడానికి ఒక 20 హెక్టార్స్ ఏరియాని ఇది పార్కు కోసం కేటాయించాము. అయితే 20 హెక్టార్స్ ఏరియాలో ప్లాంటింగ్ ఒకటి, ప్లస్ ఒక యోగా షెడ్డు, ప్లస్ ఒక గజబో ఏర్పాటు చేయడం, ప్లస్ దీంట్లో బటర్ఫ్లై పార్క్ ఒకటి డెవలప్ చేస్తున్నాము. ప్లస్ విజిటర్స్ కోసం, వాకింగ్ కోసం అని, అంటే యూజువల్లీ డైలీ ఎర్లీ మార్నింగ్ వచ్చే విజిటర్స్ కోసము ఒక 4 కిలోమీటర్స్ వాకింగ్ పాత్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్లస్ ఒక లోటస్ పండ్ అంటే బర్డ్స్ కోసం, యూజువల్గా బర్డ్స్ లవర్స్ అందరి కోసం ఒక పెద్ద పెర్కులేషన్ ట్యాంక్ ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణలో భాగంగా దట్టమైన అడవులను విస్తరించేందుకు చర్యలు తీసుకుంటోంది. సందర్శకుల కోసం పార్కులో ప్రత్యేకమైన ప్లాటింగ్, యోగా షెడ్, వాకింగ్ బాత్ వంటివి ఏర్పాటు చేస్తున్నారు. అలాగే బటర్ఫ్లై పార్క్, పక్షుల కోసం లోటస్ పాండ్ ఏర్పాటవుతోంది. అడవులను రక్షించడం, అటవీ విస్తీర్ణాన్ని పెంపొందించడం వల్ల మానవ మనుగడకు మేలు జరుగుతుంది. ప్రజలు కూడా తమకు సహకరించాలని అధికారులు కోరుతున్నారు. బ్యూరో రిపోర్ట్.